ప్రభుత్వానికి చాలా అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఎన్నో సమస్యలు ఉంటాయి కదా. దళితులు బాధపడుతూనే ఉన్నారు, మైనారిటీలు బాధపడుతూనే ఉన్నారు, ట్రైబల్స్ బాధపడుతూనే ఉన్నారు, బీసీలు కొట్లాడుతున్నారు పక్కన, ఓసీలైన పేదవాళ్ళు కొట్లాడుతున్నారు మాకు ఇయ్యరా అని చెప్పి. వీళ్ళే ఉన్నారండి ఇంతసేపు మీ దుకాణమైనా మాకు లేమంటున్నారు. మరి వాళ్ళకేం సమాధానం చెప్పాలి ప్రభుత్వం? మేము చాలా వరకు వాగ్దానం నెరవేర్చినప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నా మేము ఇయ్యాలి డెఫినెట్గా. దాని గురించి ఎంక్వైరీ చేయాలి, ఎవడు నిరుద్యోగం కాదో తేల్చాలి, ఒక క్రైటీరియా పెట్టాలి. ఇవన్నీ ఉన్నాయి కదా, మా కమిట్మెంట్సే ఉన్నాయి. మేము ఒక్కరిమే ఉన్నాం, తిండబడక కూర్చున్నవాడు కాదు కదా. మీరు జర్నలిస్ట్ కూడా మాకు జాగ్రత్త దొరుకుతుంది, ఏ జాగ్రత్త దొరుకుతుంది అంటున్నారు. మాకే జాగ్రత్త దిక్కులేదు రకాల వేసి మంత్రులంతా అంటున్నారు. మీరు పని చేయండి, నా చీఫ్ సెక్రటరీ చెప్పిండు అది ఏంది ఆ భవన్, దానిపై బీఆర్కే భవన్లో మాకు విలేకరులకు ఎదుర్కొంటే జాగ్రత్త నాకు అర్థం కాదు. నేను ఏమంటున్నాను, సెక్రటరీతోనికే లేకపోతే అని ఇచ్చారు ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్లో 200 కోట్లు ఇచ్చారు. మీకు కావాలంటే మీరు క్వార్టర్ కాదు 2 క్వార్టర్లు పెట్టుకోమని అక్కడ కూర్చోదు. అక్కడ గవర్నమెంట్ నేను అన్ని ఏర్పాట్లు చేయమంటా, మీకు టీవీ పెట్టమంటా, సోఫాలు వేయమంటాం, బ్రహ్మాండంలో కూర్చొని పనిచేసుకోవాలి. ఎవరైతే అంటారు మిమ్మల్ని యాక్సెస్ కూడా ఇస్తారు, కానీ ఎక్కువ తక్కువ పోవద్దు కదా. ఇది కావడంలో వాళ్ళే పని చేయకు, మనల్ని కొంతమంది ఆయనే కూర్చుంటారు కదా. అట్లా కాకుండా ఒక పద్ధతి పెట్టుకోమని చెప్పింది నేను. మీరేం చేయండి అంటే ఎమ్మెల్యే క్వార్టర్ తీసుకోవడం జాగా, 4 రోజులు అయితే అయిపోయాయి, ఏముండదు అట్లా. బ్రహ్మాండం కొత్త సెక్రటరీ కదా, బ్రహ్మాండంగా ఉంటుంది. తెలంగాణ భవన్లో అయితే మీకు పాత అకౌంట్ నుంచి ఆల్రెడీ ఉంది, మీ అకౌంట్ నుంచి మీకు ఉందని నేనైతే అనుకుంటున్నా. ఉన్నదా లేదా, మార్చిందా? మరి ఉంటే సరిపోయి మంచి బ్రహ్మాండం కోసం నువ్వు లేవు తట్టుండ్రు. ఇప్పుడు అయ్యగారు లేని పెళ్ళి అయితే అదే, మీరు లేని రాజకీయం ఉంటుందా? నడవనే నడవని పరిస్థితి మీ, మీరు మాకెంత అవసరం మేము మీకు అంత అవసరం అంతే కదా. మేము దాని ఫలితం వస్తుందని ఆశిస్తాం, హైకోర్టులో వచ్చేసి మీరే స్టార్ట్ చేసేది. మా కొత్త గవర్నర్ కాబట్టి పెరుగుతుంది, ఏముందండి దానిలో పెద్ద ఇష్యూ కాదు కదా. మాకే దిక్కు లేదు, నిన్న వాళ్ళు అడిగినారు ఎమ్మెల్యేలకే వెళ్ళి, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీ మా వాళ్ళకే లేదు అసలు. నేను ఏమంటున్నా అంటే బ్రదర్, సుప్రీంకోర్టు ఉంది అది. మొన్ననే నేను పంపించిన భూపాల్ రెడ్డి గారిని నాకు తెలిసి దగ్గరికి వచ్చింది, కొద్ది రోజుల్లో అయిపోతుంది. మీకంటే ఎక్కువ మా ఎమ్మెల్యేలు బీక్తారు, నేను మాకు ఇత్తవా ఇవా ఏం సంగతి సార్, మా జీవితాలు మాకు పేదవాళ్ళు ఉన్నాం అందరం అని అడుగుతున్నారు. నేను ఏమంటున్నా అంటే ఐఎమ్ ప్లీజ్ హియర్ మీ, హియర్ మీ, హియర్ మీ. ఒక్కటి మాత్రం ప్రామిస్ చేస్తాను, నేను చేసినా అంటే తప్పలే తప్పకూడదు. మంచి స్థలాలు ఉన్నవి మన దగ్గర, చాలా మంచి కాస్ట్లీ, అఫ్కోర్స్ ఇయ్యాలా కాస్ట్లీ పెరగచ్చు బట్ ఉన్నవి. మీకు జర్నలిస్ట్కి మీకు కడుపు నిండే విధంగా మంచి స్థలాలు ఇప్పించే బాధ్యత నాది, 100% ఇప్పిస్తాను అని డౌట్ చేయకండి. ఎందుకంటే కంబైన్ స్టేట్ అప్పుడు మా తెలంగాణలోకి మంచి రాలే, ఉన్న మాటకి ఎందుకని మాకు ఇయ్యలేదు. మంచిగా అంటే ఇచ్చేందుకు కొంతమందికి వచ్చింది, కొంతమంది రాలేదు. తుకపేక అయిపోయింది మాకు కూడా, అనేక మంది ఎడిటర్ స్థాయిలో కూడా రాలేదు, కొంతమందికి అయితే పెద్ద పెద్ద బ్యూరో చీఫ్లకు కూడా రాలేదు, వాళ్ళు మిగిలిపోయినారు. మాకు కూడా బాగానే ఉంటుంది కాబట్టి 100% 100% హైదరాబాద్లో ప్రతి జర్నలిస్ట్కి వచ్చే విధంగా జాగా ఇచ్చే బాధ్యత నాది. నేను దిగిపోయే లోపల ఇస్తారు కూడా ఇస్తుంది, మీరేం రంది పడకుందిగా. మీతో పాటు మా ఎమ్మెల్యేలకు కూడా ఇస్తారు. ఇప్పుడు ఏం చేద్దామంటే అడగాదు, మరి 10 ఏళ్ళ దాకా పెండింగ్ పెట్టాము, పెట్టదు, సమస్య లేదు. మ్యాక్సిమం 1 ఇయర్ లోపల ఇప్పిస్తారు, 1 ఇయర్ లోపు ఇప్పేయడమే కాదు, మంచి అట్రాక్టివ్ హౌసింగ్ స్కీమ్ కూడా పెట్టుకుందాం. గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని డబ్బులు ఇస్తాను, నాకు ధైర్యం ఉంది, కరవాళ్ళు భయపడతారు కానీ. ఇంకా జర్నలిస్ట్ సంక్షేమానికి ఇవ్వాలి ఇవ్వాలి ఇండియాలో నేను ఇచ్చిన, ఇంకా కూడా ఇద్దాం అనుకుంటున్నాం, నెక్స్ట్ బడ్జెట్లు ఇస్తాం. ఈ సంవత్సరం కూడా ఇద్దామని ఉండే 100 కోట్లు కానీ ఆగిపోయినాం, ఎందుకంటే ఆ ఇచ్చిన డబ్బు బాగా సద్వినియోగం అవుతుంది. పెసకాడమి ఆధ్వర్యంలో మంచి ఉపయోగం అవుతుంది. ఎక్కడన్నా జర్నలిస్ట్ చనిపోయినా కానీ, బీమా రచ్చినా కానీ డబ్బులు ఉండేవి కాబట్టి చాలా చాలా ఉపయోగపడుతుంది, మాకు తృప్తి ఉంది. ఆ ఇచ్చిన డబ్బు న్యాయవాదుల సంక్షేమం కంటే కూడా జర్నలిస్ట్ నాకు ఇచ్చిన డబ్బు మాత్రం డెఫినెట్లీ బాగా ఉపయోగపడుతుంది. కొన్ని చెక్కులు నాతో ఇప్పించిన ఉపాధి ఎవరు, మన అల్లం నారాయణ గారు, మనం మళ్ళా ఆయననే చైర్మన్ చేసి 10 కాలం కూడా ఇచ్చినాం. మీరు ఆ పర్సెంట్ ఉపయోగపడి అది కూడా మళ్ళీ కూడా ఇద్దాం, నెక్స్ట్ బడ్జెట్లో ఇంకో 100 కోట్లు పెట్టాలనుకుంటున్నాం. ఇంకా సద్వినియోగం అవుతుంది, 100% సద్వినియోగం అవుతుంది. జబ్బు వచ్చినా లేదా డెత్ అయినా
కనీసం కొంత రిలీఫ్, మాకు జాగ్ ఉంది, మమ్మల్ని ఆదుకుంటూ ఉన్నారు అని ఒక ప్లేస్ ఉంది, అది ఉండవలసిందే, మంచిది. అది సంఘం ఇంట్రెస్ట్, అది ఎవరి ఇంట్రెస్ట్ కాదు. ఎవరైనా సరే మనుషులు ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కాబట్టి మంచి జరిగింది. మీ జాగాలు కూడా 100% వస్తాయి. రావడమే కాదు, మంచి హౌసింగ్ స్కీమ్లో కూడా ఒకటి పద్ధతి తీసుకొని మీరు ఇల్లు కూడా కట్టుకుంటే కూడా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నేను అడుగుతున్నా కేసీఆర్ గారు, ఎందుకు నీకు చేతులు రావట్లేదు? సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత కూడా ఎవరు అభ్యంతరం పెడుతున్నారు? దాని ఎందుకు ఉన్న మతలం ఏందో మీరు చెప్పాలి. నాకు తెలిసి గీ జర్నలిస్టులకు గంత విలువైన స్థలాలు ఎందుకు ఇవ్వాలంటే అక్కస, కోపమా, ద్వేషమా, లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా మీరు చెప్పాలి. అంటే జర్నలిస్టులు అంతా కూడా వాళ్ళు ఎవరికి లొంగే వాళ్ళు కాదు, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి బరిగీసి కొట్టాడినట్టు రాసేవాళ్ళు అనేటట్టు కోపం ఉందా మీరు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. మేము ఇలా చూస్తూ ఉన్నాం, ఎన్ని వేల ఎకరాల భూములు కబ్జా కాబడ్డాయో, ధరణి వచ్చిన తర్వాత కొన్ని వేల వేల ఎకరాల భూములు, లక్షల కోట్ల విలువైన భూములు అని కూడా మాయమైపోయినాయి. అవి ఎవరి ఎవరి చేతిలో పడ్డాయో, ఎవరి పేరిట బినామీలు రాయబడ్డావో అవన్నీ లెక్క చెప్తే ఇక్కడ ఉడవదు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళ్ళకి కూడా నేను ఆనాడు ఎమ్మెల్యేగా కమిటీలు ఉన్నప్పుడు నాకు తెలిసి మా మల్లరావు అని కూడా అప్పుడు ఉండే, ఆనాడు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు జాగాలు ఇచ్చింది. ఐటీ కంపెనీలు జాగాలు ఇస్తే వాళ్ళు ఏం రాసి ఇచ్చిండ్రు, ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, ఇంత గొప్ప సంపద వస్తుంది, ఈ రాష్ట్ర అభివృద్ధిలో దోహదపడదని చెప్పిండు. కానీ ఎక్కడ కూడా అంత సంపద రాలేదు, అంతమందికి ఉద్యోగాలు రాలేదు, కానీ భూములు మాత్రం రియల్ ఎస్టేట్కి అమ్ముకున్నారు. మావోళ్ళు అడుగుతున్నది ఏమడుగుతున్నా, 150 గజాలు 200 గజాలు జాగా, ఆ జాగా కూడా పుక్కడికి ఏమన్నాయి. గతంలో ఎంప్లాయీస్ కట్టలేదో సొసైటీలు పెట్టుకున్నప్పుడు భూములు ఇచ్చిండో, గతంలో ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎంపీలు ఉన్నప్పుడు వాళ్ళకు సొసైటీ ఏర్పాటు చేసి భూములు ఇచ్చిండో, గతంలో అనేక సందర్భాల్లో ఇట్లాంటి సొసైటీల పేరిట భూములు ఇచ్చిండో. జర్నలిస్టులకు కూడా ఆనాటి ప్రభుత్వ ధర ప్రకారంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఇస్తే ఇవాళ 9 సంవత్సరాలు అవుతాను. ఆయన అంటున్న ఆంధ్ర పాలకులు వీళ్ళ మీద కక్ష పెంచుకున్నలాంటివి, చేతులు రావంటివి, నోరు రాలాంటివి, మరి నీకేమైంది? వీళ్ళు జర్నలిస్టులు మీ వాళ్ళు కాదా? ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఇవాళ జర్నలిస్టులు కూడా బీపీఎల్ కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క మండలంలో 100 మంది చొప్పున ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో చూస్తూ ఉంటాం పెద్ద ఎత్తున జర్నలిస్టులున్నారు, వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పారు. ఏ బీపీఎల్ ఫ్యామిలీస్కి అయితే మీరు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిందో దాని ప్రకారంగా నాకు కమలాపూర్లో ఇచ్చిండు మొన్న. కమలాపూర్లో ఇచ్చి ఇంతవరకు 5,000 బిల్లు రాలే మా వాళ్ళకు. కమలాపూర్లో పాపం ఇక వాళ్ళు ఇస్తారేమో అని చెప్పి ఓ కాంట్రాక్టర్కి ఇచ్చింది. ఆ కాంట్రాక్టర్కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ అన్నాడుగా అంటే, అయ్యా నాకు బిల్లులు వస్తలేవు, నేను కట్టలేనని చెప్పి వాళ్ళు లెంటల్ వరకు తీసుకొచ్చి వదిలిపెట్టిపోతే మన నారకొచ్చి దరఖాస్తు ఇచ్చింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏం చెప్తాడు, సంపదకు కొదవలేదు ఈ రాష్ట్రంలో అని చెప్తాడు. సంపదకు కొదవలేదని చెప్తాడు ముఖ్యమంత్రి గారు, ధనిక రాష్ట్రం అని చెప్తాడు ముఖ్యమంత్రి గారు. గా జర్నలిస్టులకు బీపీఎల్ కింద డబుల్ బెడ్రూమ్లకు శాంక్షన్ ఇస్తే కాంట్రాక్టర్ తీసుకొచ్చుకొని వాళ్ళు కట్టుకుందామంటే గా కాంట్రాక్టర్ కూడా బిల్లు ఇవ్వకపోతే ఆ పని మధ్యలో ఆపిపోయిన మాట వాస్తవమా కాదా మీరు కమలాపూర్ జర్నలిస్ట్ అడగమని చెప్తే పోతున్నాం. ఇవాళ అదే డబుల్ బెడ్రూమ్లు ఇవాళ హైదరాబాద్లో కొన్ని కట్టిపెట్టినా అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొంత సహకారం అందిస్తే కట్టిపెట్టినని చెప్తున్నారు. ఇప్పటి వరకు కట్టిన డబుల్ బెడ్రూములు అవి దర్వాజాలు ఎత్తుకపోతున్నాయని చెప్పి పేపర్లు వస్తూ ఉంది, అవి మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయని వస్తాను తప్ప పేదలకు మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు అనే మాట, డబుల్ బెడ్రూమ్ల మీద మాట్లాడిన మాట ఆనాటి మాటలు. ఇవాళ మళ్ళీ ఆనాడు కేసీఆర్ ఏం మాట్లాడు, ఇవాళ ఏం చేస్తున్నాం మనం చూస్తే ఎంత అసహించుకుంటే పరిస్థితితో మీకు తెలుసు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఎన్నో ఇలా హాస్పిటల్ పెరిగేటువంటి భూములు ఇచ్చింది, రూపాయికి ఎకరం ఇస్తారని హైటెక్ సిటీల దగ్గర. హైటెక్ సిటీలో రూపాయికి ఎకరం చొప్పున 15 ఎకరాలు ఇచ్చింది హాస్పిటల్ కోసం అని చెప్పి. ఇవాళ మొన్న పార్టీ ఆఫీస్ కోసం ఆడ 30 కోట్లు 40 కోట్ల ఎకరం ఉంటే 3 కోట్ల రూపాయలు చొప్పున 11 ఎకరాలు మీరు భూములు ఇచ్చింది పార్టీ ఆఫీస్ కోసం. ఒక సంస్థ ఎడ్యుకేషన్ సంస్థకి ఆయన పక్కగా ఉన్నది భూమి అని చెప్పి 3 ఎకరాల 4 ఎకరాల భూమిని ఇవాళ గవర్నమెంట్ దానం దత్తం చేసాం.
ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళకు పెద్ద పెద్ద వాళ్ళకు నిన్న మొన్న పేపర్లో వచ్చింది ఎవరెవరికి భూములు ఇచ్చిందో పేదవాళ్ళు ఆ భూములలో ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇళ్లను కూలగొట్టి ఇలా పెద్దలకు గద్దలు కట్టబెట్టినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం కేసీఆర్ ఆయన చేస్తాను కేసీఆర్ మాటలు కేసీఆర్ మాటలు ఇవాళ మోసం మాటలు తప్ప మాట మాట్లాడితే అబద్ధం తప్ప నిజం ఎక్కడ ఉండదు మాట మాత్రం పేదల కోసం మాట్లాడతారు చేతన మాత్రం ఉన్నోళ్ళ కోసం మాట్లాడడానికి కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఇలా మీరు కథనాల రూపంలో మీరు రాశారు।